నెక్స్ట్ టాపిక్ ఈ ఎస్కర్ కన్స్ట్రక్షన్లో మనం ఈ ఎస్కర్ ఆర్డినేట్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో మనకు ఈ ప్రాబ్లంలో గివెన్ డేటా ఇచ్చాడు సో ఈ టైం ఇంటర్వల్స్ అయితే ఇచ్చాడు సో ఇక్కడ జీరో నుంచి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అంటే మనకు ప్రతి టైం ఇంటర్వల్కి టూ అవర్స్ అనేది గ్యాప్ అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ అదేవిధంగా మన గివెన్ డేటాలో ఈ ఫోర్ అవర్స్ యూనిట్ ఐటోగ్రాఫ్ ఒక ఆర్డినేట్స్ ఇచ్చాడు సో మనకు జీరోకి వచ్చి జీరో టూకి వచ్చి సిక్స్ అంటే ఇవన్నీ ఆర్డినేట్స్ మీటర్కి పర్ సెకండ్ సో ఫోర్కి వచ్చి థర్టీ త్రీ సో అండ్ సో ట్వంటీకి వచ్చి జీరో సో ఈ విధంగా మనకు గివెన్ డేటాలో టైం ఇచ్చాడు ఫోర్ అవర్స్ ఈను టైటోగ్రాఫ్ యొక్క ఆర్డినెట్స్ ఇచ్చాడు సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎస్కర్ యొక్క ఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి సో ఎస్కరు ఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఈ ఎస్కరు ఏ విధంగా మనకు ఈ షేప్ ఉంది కదా సో ఆ షేప్లో ఆర్డినేట్స్ని యూజ్ చేసి మనం దాన్ని డ్రా చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చి ఈ ఎస్కరో ఆర్డినేట్స్ను ఫైన్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఎస్కర్ ఆడిషన్ని సో దీన్ని కూడా మనం తీసుకోవాలి అంటే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం ఆల్రెడీ దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో సో దాన్ని ఒకసారి చూడండి అర్థమవుతుంది సో మనకు ఫస్ట్ వచ్చి ఈ టూ ఫోర్ అవర్స్ యూనిట్ ఒక ఆర్డినేట్స్ని మనం ఎస్కర్ ఆర్డినేట్స్గా తీసుకుంటాం సో జీరో సిక్స్ సో ఈ జీరో సిక్స్ని ఇక్కడ మూ చేస్తాం ఇక్కడికి ఎస్కర్ అడిషన్లోకి మూవ్ చేస్తాం సో అడిషన్లోకి మూవ్ చేసిన తర్వాత ఈ ఫోర్ అవర్స్ యూనిట్ ఆర్డర్ ఆర్డినేట్స్ని యాడ్ చేస్తాం అంటే థర్టీ త్రీ ప్లస్ జీరో థర్టీ త్రీ నైంటీ ప్లస్ సిక్స్ నైంటీ సిక్స్ సో మళ్ళీ ఈ రెండు ఆర్డినేట్స్ని ఇక్కడికి మూ చేస్తాం ఎస్క్రో ఆడిషన్లోకి సో మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాం వన్ నైంటీ నైన్ ప్లస్ థర్టీ త్రీ వన్ ఫిఫ్టీ టూ వన్ నాట్ త్రీ ప్లస్ నైంటీ సిక్స్ వచ్చి వన్ నైంటీ నైన్ సో మళ్ళీ ఇక్కడ మూవ్ చేస్తాం ఈ రెండింటిని యాడ్ చేస్తాం వస్తాయి ఈ రెండు వాల్యూస్ వస్తాయి నెక్స్ట్ మళ్ళీ ఈ రెండు వ్యాల్యూస్ని ఇక్కడ మూవ్ చేసి మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేస్తాం సో అప్పుడు మనకు వన్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ వస్తాయి మళ్ళీ వీటిని ఇక్కడ తీసుకుని సో మళ్ళీ అంటే ఇక్కడ టూ ఫిఫ్టీ సిక్స్ అనేది కాన్స్టెంట్ అంటే సేమ్ వాల్యూ అనేది వస్తుంది సో మనకు ఎస్కరు షేప్ అయితే వచ్చేసింది సో మనకు ఈక్విలిబ్రి ఈ డిశ్చార్జ్ ఉంది కదా సో ఈ డిశ్చార్జ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి మనకు ఈ ఆర్డినేట్స్ అనేది ఫైనల్ వచ్చేసినాయి సో మనం ఇప్పుడు ఈ ఎస్కర్వ్ ఆర్డినేట్స్ని యూజ్ చేసి అంటే ఈ ఆర్డినెట్స్ని యూజ్ చేసి మనం ఈ షేప్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ఈజీగా డ్రా చేయొచ్చు సో ఈ విధంగా మనం ఎస్కర్వ్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు సో ఇది ఎస్కరో కన్స్ట్రక్ట్ చేసే ప్రాసెస్ అనమాట ఓకే కాజ్ ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్